Ladies and gentlemen, boys and girls, welcome and welcome back to the channel, everyone. Hope you are doing absolutely fine. So finally, meerandaru adina modification episodes aithe nenu start chestunna, ee series start chestunna. And the first modification we are doing to our bike is bar and mirrors. So already bar and mirrors unnai, kaakapothe ee Royal Enfield lookalike mirrors anamata. సో అవన్నీ బండి మీద వెళ్తున్నప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. కాకపోతే నేను ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే, నేను మీ అందరికీ ఒక గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. 15,000 సబ్స్క్రైబర్స్ ఒక మొబైల్ హోల్డర్ అయితే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. అండ్ దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, నా పాకెట్ నుంచి నేను తీసి పెడుతున్నా. సో ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళో జల్దీ జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. 15,000 సబ్స్క్రైబర్స్ అయినా ఒక గివ్ అవే ఇద్దాము. అండ్ యూ షుడ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఒక విన్నర్ని పిక్ చేసి ఐ విల్ సీ ఇఫ్ ఈస్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఒకవేళ ఫాలో చేస్తున్నట్టయితే ఐ విల్ సెలెక్ట్ దాట్ విన్నర్ ఓన్లీ అండ్ గివ్ అవే. అది కూడా బ్లాగ్ చేద్దాము. బట్ ఇప్పుడైతే బండి మీద వెళ్దాం, మిగతా అన్ని అక్కడ బండి మీద మాట్లాడుకుంటా. సో యా, లెట్స్ గో. బాయ్స్ అండ్ గర్ల్స్, సో అఫీషియల్గా అయితే ఈ వీడియో నుంచి మన మోడిఫికేషన్ సిరీస్ అయితే స్టార్ట్ అయింది. ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్, చాలా పార్ట్స్ ఆర్డర్ పెట్టినా. సో ఒక్కొక్క పార్ట్ వస్తుంది మెల్లమెల్లగా. సో ఈరోజు మనకైతే మిర్రర్స్ డెలివర్ అయినాయి. అండ్ చూడండి, నేను ఏం డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నా అంటే మీకు తెలుస్తుంది. ఈ మోడిఫికేషన్ ఎపిసోడ్ 1లో ఏంటంటే, వీఆర్ చేంజింగ్ ద మిర్రర్స్. సో ఒక్కొక్క మోడిఫికేషన్ ఒక్కొక్క ఎపిసోడ్లా ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తున్నాం అంటే దీనిలో మిర్రర్స్ మారుస్తున్నాం. ఇప్పుడైతే నా దాంట్లో జావా ఓఈఎం మిర్రర్స్ ఉన్నాయి. అండ్ వీఆర్ స్విచింగ్ టు రాయల్ ఎన్ఫీల్డ్ ఓఈఎం టైప్ లుకింగ్ మిర్రర్స్ అనమాట. సో ఇవి సాబుస్పెక్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. దిస్ ఆర్ నాట్ ఒరిజినల్ మిర్రర్స్, నేను యాక్చువల్లీ దీన్ని సాబుస్పెక్ కోసం తీసుకొచ్చిన అనమాట. సో అట్లానే నా బండి కూడా వేద్దాం కొన్ని రోజులు అని చెప్పి నా బండికి వేస్తున్నా. అండ్ నా జావా మిర్రర్స్ చాలామంది అడిగినారు, ఎందుకంటే నార్మల్గా మీరు జావా మిర్రర్స్ కొన్నారనుకోండి జీటీకి ఫిట్ కావు, నేను ఆల్టరేషన్ చెప్పి ఫిట్ చేసుకున్నా. సో చాలామంది ఈ మిర్రర్ వచ్చేసరికి అయినా మీ మిర్రర్ నాకు ఇచ్చేయండి అమ్మేసేయండి అన్నారు. నా మిర్రర్ నేను మోస్ట్లీ అమ్మను, ఎందుకంటే నేను ఎప్పుడైనా స్వాప్ చేయొచ్చు. సో అవి ఇంట్లో పెట్టేస్తా. సో దీంట్లో నుంచి అయితే అఫీషియల్గా యూనో మోడిఫికేషన్స్ ఏదైతే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇన్స్టాలేషన్ అయితే మీకు చూపిస్తా. సో వెళ్దాం, ఇన్స్టాల్ చేద్దాం. అపారెంట్లీ ఇంటి దగ్గర చేద్దాం అనుకున్నాం కానీ చాలా నాయిస్ ఉందన్నమాట. సో అట్లా అని చెప్పి బయటికి వెళ్ళి చేస్తున్నా. సో ఎవరికైనా ఈ మిర్రర్స్ కావాలన్నా సాబుస్పెక్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ అందరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద వ్యూయర్స్ ఇన్ సమ్ వే. సో మనది ఎక్కువ మోటో బ్లాగింగ్ ఆడియన్స్ ఉంది కాబట్టి ఐ వాంటెడ్ టు గివ్ అ మొబైల్ హోల్డర్ అనమాట. అండ్ దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, నేను నా పాకెట్ నుంచి తీసిస్తున్నా. సో అట్లా 15,000కి లేకపోతే యూనో 20-25 కుదిరినప్పుడల్లా నేను గివ్ అవే పెట్టడానికి ట్రై చేస్తా. సో అది యూనో ఆడియన్స్ కూడా ఎంగేజింగ్ ఉంటుంది కొంచెం, యూల్ ఆల్సో రిసీవ్ సంథింగ్ బ్యాక్. సో ఒకవేళ స్పాన్సర్షిప్స్ వచ్చినా కానీ 2-3 తీసుకొని అప్పుడు గివ్ అవే ఇద్దాము. దీని తర్వాత 2 సినిమాటిక్ షార్ట్స్ యాడ్ చేసి నేను మీకు ఒక కంపారిజన్ అయితే ఇస్తా. అండ్ కామెంట్ డౌన్ బిలో మీకు ఏ మిర్రర్స్ యూనో ఇంప్రెసివ్ అనిపించినాయి, ఏది బాగున్నాయి అని చెప్పేసి. సో ఒకవేళ ఫర్దర్ డౌన్ ద లైన్ ఒకవేళ మనకు అది నచ్చకపోతే స్వాప్ చేసిద్దాం మళ్ళీ జావాకి. సో బాయ్స్, ఇప్పుడైతే మిర్రర్ చేంజ్ చేయాలి. మిర్రర్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ ఒక బోల్ట్ కనిపిస్తుంది కదా ఒకటి తీసేసి, ఐ మీన్ నట్ ఉంది కదా అది తీసేసి వేరే మిర్రర్స్ అయితే మనం ప్లేస్ చేయాలి. నేను యాక్చువల్లీ ఇంటి దగ్గర సెలార్లో పెట్టి చేద్దాం అనుకున్నా కానీ చాలా అంటే చాలా నాయిస్ వస్తుంది. మా ఇంటి పక్కన మొత్తం కన్స్ట్రక్షన్స్ అవి అవుతున్నాయి అనమాట. సో నేను బయటకు వచ్చిన ఈ వేడిలో నా వల్ల అస్సలు అవుతలేదు. నేను ఓవర్ షర్ట్ కూడా వేసుకున్నా, కాకపోతే ఇంకా వీడియో కోసం అని చెప్పి వచ్చిన. నాకు అసలు బయట చేయడం అస్సలు ఇష్టం లేదు. బట్ ఇప్పుడైతే నేను తీస్తున్నా ఏమంటారు మన టూల్ కిట్ని తీసి మొత్తం చేసి మీకు చూపించేస్తా. సో యా, లెట్స్ గో. మనం ఒరిజినల్ రాయల్ ఎన్ఫీల్డ్ మిర్రర్స్ ఫిట్ చేయాలంటే ఇవి రబ్బరు కనిపిస్తున్నాయి కదా అది తీసేసేయాలి. సో ఇవి కూడా తీసేస్తాను నేను. అండ్ చాలామంది జావా మిర్రర్స్ ఫిట్ చేయలేరు. సో జావా ఇక్కడ ఎక్స్టెన్షన్ వస్తుంది అనమాట. సో ఇది కట్ చేసి ప్లెయిన్గా ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ 4 వెల్డింగ్ చేయించింది అనమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ లోపల తిరుగుతూ ఉంటుంది. సో మీకు ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్కి జావా మిర్రర్ ఫిట్ చేయాలంటే ఇది వెల్డింగ్ చేయించుకోండి. వెరీ ఇన్ఫర్మేటివ్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకు ఫిట్ చేయలేకపోతున్నా అని చెప్పేసి. అంటే మనం ఇన్స్టాల్ చేసేది రాయల్ ఎన్ఫీల్డ్ లుక్ లైక్ మిర్రర్స్. ఇవైతే రాయల్ ఎన్ఫీల్డ్ మిర్రర్స్ కావు కానీ సేమ్ డిట్టు ఉంటాయన్నమాట. సో ఐ విల్ షో యూ. యాక్చువల్లీ నా బండి కోసం తీసుకోలేదు, నేను సాబుస్పెక్లో సేల్ చేయడం కోసం తీసుకున్నాను అనమాట. కాకపోతే ఫిట్ చేసి చూపిస్తున్నా సో దట్ మీకు కూడా ఒక ఫెయిర్ ఐడియా వస్తుంది మిర్రర్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో లుక్స్ లైక్ సేమ్ ఒరిజినలే ఉంది, అట్లేం లేదు, డూప్లికేట్ లాగా అట్లా ఇట్లా ఏం లేదు. బిల్డ్ క్వాలిటీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది, 80% అంత సిమిలరే ఉంది. సో ఎప్పుడైనా ఫిట్ చేసినప్పుడు కంప్లీట్ టైట్ చేసేసుకోవద్దు. అది మనం ఏం చేయాలంటే నార్మల్గా పెట్టి మన ఒకసారి రియర్ వ్యూ చెక్ చేసుకొని టైట్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన రాయల్ ఎన్ఫీల్డ్ బార్ ఎండ్స్ ఉంటాయి కదా, బార్ ఎండ్ వెయిట్స్ ఇది కూడా యాడ్ చేయాలన్నమాట మన జావా ఉన్నప్పుడు లేకుండే. సో ఇది మళ్ళీ ఇంట్లో నుంచి తీసి పెడుతున్నా. సో యా, అండ్ ఇఫ్ ఎనీవన్ ఆఫ్ యూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ మిర్రర్స్, సాబుస్పెక్ ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, వి విల్ సోర్స్ ఇట్ ఫర్ యూ. సో ఫైనల్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేస్తున్నాను నేను మిర్రర్కి.
అండ్ మిర్రర్స్ ఫిట్ చేయడానికి కూడా ఇప్పుడు నేను సర్వీస్ సెంటర్లు అవి తిరగాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ వచ్చు కాబట్టి నేను చేసేసుకుంటున్నా. ఒకవేళ మీకు రాకపోతే మీరు చేసేసుకోండి, మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అయినాయి అనుకోండి అదొక ప్రాబ్లం. ఫైనల్లీ ఫిట్టింగ్ అయితే అయిపోయింది, ప్రాపర్గా ఫిట్ చేసిన అండ్ విజిబిలిటీస్ అమేజింగ్. యాక్చువల్లీ ఒరిజినల్ మిర్రర్స్ అనే ఉన్నాయి, డిఫరెన్స్ ఏం తెలుస్తలేదు నాకు, లైక్ ప్రాపర్ ఉన్నాయి రెండు. సో జావా కన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు ఇప్పటికన్నా, ఎందుకంటే యూనో ఆ విజిబిలిటీ మంచిగా ఉంటుంది అన్నమాట రాయల్ ఎన్ఫీల్డ్ మిర్రర్స్లో. బట్ బీయింగ్ ఫస్ట్ కాపీ ఆల్సో దీస్ ఆర్ వెరీ నైస్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా యూ కెన్ చెక్అవుట్ సాబు స్పెక్లో. కాకపోతే వీఆర్ ఓన్లీ వర్కింగ్ ఆన్ బుకింగ్స్, సో మీరు బుక్ చేసుకున్నా కానీ ఒక 1 వీక్లోనే వస్తాయి ఇవి. సో యా, అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ వచ్చిన బాయ్స్ అండ్ దిస్ మిర్రర్స్ ఆర్ లిటరలీ బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి జావా కన్నా. అండ్ ఒరిజినల్కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం తెలుస్తలేదు నాకు, చాలా బాగానే ఉన్నాయి. సో దీన్ని సినిమాటిక్ షార్ట్స్ అయితే నేను మీకు చూపిస్తాను. కొంచెం ఎనర్జీ లో ఉంది ఈరోజు, నేను ఇంకేం తినలేదు మార్నింగ్ నుంచి. సో బేర్ విత్ దట్ ఎనీ విచ్ వేస్, ఇక్కడైతే మంచి సినిమాటిక్ షార్ట్స్ నేను మీకు పెట్టి విల్ టాక్ అబౌట్ ద రెస్ట్. సో యా, సో గా సినిమాటిక్ షార్ట్స్ అయితే చూసినారు కదా, నాకు యాక్చువల్లీ బార్ అండ్ మిర్రర్స్ చేంజ్ చేసే ప్లాన్ ఏం లేకుండే. కాకపోతే ఏంటంటే చాలామంది యూనో సబ్స్క్రైబర్స్ అడిగినారు అన్న మిర్రర్స్ చేంజ్ చేయండి, ఎప్పటి నుంచి అవే ఉన్నాయి కదా రాయల్ ఎన్ఫీల్డ్ మిర్రర్స్ పెట్టండి ఒకసారి అని చెప్పేసి. అండ్ నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు రాయల్ ఎన్ఫీల్డ్ మిర్రర్స్ మీద, కాకపోతే ఇంకా సాబు స్పెక్ కోసం తెప్పిస్తున్నా అని చెప్పేసి నేను ఒకటి ఇన్స్టాల్ చేసేసుకున్నాను నా బండికి కూడా. చూద్దాం మా మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఉంచుతా కొన్ని రోజులు, లేకపోతే వీళ్ళు చేంజ్ అగైన్ మిర్రర్సే కదా ఎప్పటికైనా చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ నేను డైరెక్ట్ మీ అందరికి మళ్ళీ కెమెరా ముందు కలుస్తా. సో యాప్, లెట్స్ గో. సో బాయ్స్ చూసినారు కదా, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో మీకు ఏమైనా మోడిఫికేషన్స్ ఇంకా నేను యాడ్ చేయాలి అనిపిస్తే డెఫినెట్లీ కామెంట్ చేయండి, నేను అయితే డెఫినెట్గా కన్సిడర్ చేస్తాను మీ అందరు కామెంట్స్. సో దిస్ ఇస్ ద కమ్యూనిటీ బిల్డ్, వీ విల్ బిల్డ్ మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు యూనో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో. సో ఐ గెస్ ఈ ఎపిసోడ్ ఫస్ట్ వన్ విల్ బీ ఎ సక్సెస్. అండ్ మీకు ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి, కామెంట్ చేస్తే ఆబ్వియస్లీ రీచ్ ఎక్కువ వెళ్తుంది. యూఆర్ సీయింగ్ ఈ ఎపిసోడ్స్తోనే మన రీచ్ అనేది ఎక్కువ అవ్వాలి. సో దాట్ బీయింగ్ సెడ్, ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ do the hard work, especially when you don't feel like it. Bye boys, subscribe cheskunnaru, subscribe cheyandi, like target aithe 1000 likes, do it. Bye bye.